వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండలేసి అలాగే కేక్ కట్ చేయించి మా సంతోషం తెలుపుకోవడం జరుగుతుంది. మీకు తెలుసు 10 సంవత్సరాల క్రితం ఇదే జగన్పేటలో ఈ పార్టీ పుట్టడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలుసు. జగన్పేటలో 2004 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి అంటే అభిమానంతో 2004 నుంచి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎంగా చేశారు. తర్వాత ఆయన తనయుడు ఆయన వారసుడిగా చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా ఎంతో అభిమానించి మళ్ళీ మన జగన్పేట నియోజకవర్గం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో మళ్ళీ ఆయన ఎవరినైతే ఎమ్మెల్యేగా గెలిపి నిలబెట్టారో ఆయనకే ఓట్లేసి గెలిపించడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీలు మారడం నాయకులు తదుపరి 2014-2019 తర్వాత జరిగిన ఎన్నికల్లో మన జ్యోతి చంద్రబాబు గారిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా గెలిపించుకోవడం, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం మనందరం కూడా ఎంతో అభిమానంతో చూపించి ఆయన గెలిపించినందుకు నిజంగా ఆయన కూడా ఆ తండ్రి వారసత్వం అన్ని పుణుకుపుచ్చుకున్నట్టుగా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పరిపాలన జనాకర్షణ పరిపాలన సాగించారో ఆయన కూడా ఆయన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ చాలా అందరితో చాలా మంచి పేరు తెచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రిని మించిన తనయుడిగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. 2011 మార్చి 11 తారీఖున జగ్గంపేట నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ యొక్క జెండాని ఇక్కడ ప్రకటించడం జరిగింది. 12వ తారీఖున ఇడుపులపాయలో 3 రంగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడం కోసం అవిశ్రాంతమైన పోరాటం చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి సుమారు 9 సంవత్సరాలు జనంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని చాలా చిన్న పార్టీగా ఆవిర్భవించి 17 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ బై-ఎలక్షన్లో 17 మందిని నెగ్గించుకున్నటువంటి పార్టీ 2014 ఎన్నికల్లో ఒకే ఒక్క పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపి ఒక పక్క నుండి పోటీ చేస్తే 67 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా వెనుదిరగకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క కష్ట నష్టాలు తీర్చడం కోసం ఆయన నిజంగా యువకుడు. అటువంటి యువకుడు తన యొక్క జీవితాన్ని మొత్తం ప్రజాసేవ కోసం అంకితం చేస్తూ రోడ్ల వైపు తిరుగుతూ 2019లో ఈ రాష్ట్రంలో కనీవిని ఎరిగిన విధంగా 151 స్థానాలు గెలుచుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ఆయన ఏదైతే పాదయాత్ర సమయంలో ప్రకటించినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో గారు ఫోటో పక్కన నా ఫోటో ఉండేలాగా నేను పరిపాలన అందిస్తానని చెప్పి ఆయన చేసినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని నిజం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో అది సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు, అయితే చాలామంది ఎక్కువ సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ జగ్గంపేటనే కనుక మనం ఒక తీసుకుంటే 4 సచివాలయాలు, 4 రైతు భరోసా కేంద్రాలు, 4 వెల్నెస్ సెంటర్లు నిర్మాణం జరుగుతుందంటే ఇది అభివృద్ధి కాదా అని చెప్పి నేను ప్రతిపక్షంలో ప్రశ్నిస్తూ ఉన్నాను. అడిసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి కార్యక్రమాల దిశగా ఈరోజు చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక్క వర్గాన్ని కాకుండా అన్ని వర్గాలకి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా ఒక్క జగ్గంపేట పట్టణంలో ఇప్పటికీ 2000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఆ 2000 మందికి కూడా ఇల్లు నిర్మించేటటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన దగ్గర నుంచి పార్టీలో 8 సంవత్సరాలు చాలా కష్టపడి మరి మనందరి మంచి ఉద్దేశంతో ఆయన్ని గెలిపించుకోవటం జరిగిందండి. ఆయన మరి ఆయన పార్టీలో పార్టీకి ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఆయన అనేకమైన ఎప్పుడు జరగనివి ఊహించనివి మరి ఎన్నో మనుగడగా చేసుకుని ఆయన మరి ప్రజలకు ఎంతగా సహకారంగా ఉండే పనులు చేస్తున్నారు.
మరి ఆ విధంగా మరి ఎన్నో చట్టాలు నూతనంగా ప్రవేశింపచేసి మరి స్త్రీలైన వారికి దిశ చట్టం పెట్టి మరి భాగస్వామి ప్రతి వ్యవస్థలోనూ స్త్రీలకు భాగస్వామి ఇచ్చి ఎంతగానో అభిమానిస్తున్నారు మరి